రాముడు భీముడు గుడిగంటలు బడిపంతులు ఇవి ఒట్టి సినిమా పేర్లే కాదు ఆ ఇంట్లో వివిధ గదులకు పేర్లు అన్న ఎన్టీఆర్ పై అభిమానాన్ని మనసంతా నింపుకున్న ఓ హార్ట్ కోర్ ఫ్యాన్ తన ఇంటినే తారక రాముని కోవెలగా మార్చాడు గంగరాజు నగర్ కి చెందిన ఈయన పేరు పుచ్చకాయల చంద్రమౌళి ఓఎన్జీసీ లో డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు అయితే ఏంటంట అనుకోకండప్పుడే ఈయన నందమూరి తారక రాముడికి వీరాభిమాని అభిమానాన్ని కేవలం గుండెల్లోనే నింపుకోలేదు దాన్ని ఇల్లంతా పరిచాడు తన ఇంటిని అన్న చిత్రపటాలతో ముంచెత్తాడు బెడ్రూమ్ గార్డ్ రూమ్ వాల్ క్లాక్ అక్వేరియం ఇలా ఇందెందు వెతికినా అందందు తారక రాముడే దర్శనమిస్తుంటాడు అంతేకాదు గదికో సినిమా పేరు పెట్టి అభిమానానికి హద్దులే లేవంటూ చాటాడు కేవలం ఫోటోలు పెట్టుకొని సంతృప్తి పడలేదు చంద్రమౌళి ఓ ఫ్లోర్ లో హోమ్ థియేటర్ ఏర్పాటు చేశారు సెలవు రోజుల్లో చిన్నారులను పిలిచి ఎన్టీఆర్ మూవీస్ ని ఉచితంగా చూపిస్తున్నారు అంతేకాదు ఇక్కడ చూడండి ఈ వంటగది పేరు రాముడు భీముడు అలాగే పూజ గది పేరు గుడిగంటలు ఇక డ్రాయింగ్ రూమ్ పేరు బడిపంతులు ఇలా తారక రాముని మొదటి చిత్రం మన దేశం మూవీ నుంచి చివరి చిత్రం శ్రీనాథ కవిసార్వభౌమ వరకు మొత్తం 302 సినిమాలకు సంబంధించిన విసిడీలు పోస్టర్లు సేకరించారు ఈ ఇంటిని చూసిన అన్నగారి అభిమానులు సంతోషపడుతున్నారు చంద్రమౌళిని అభినందిస్తున్నారు నాకు చిన్నప్పటి నుంచి ఆయన పాత్ర ప్రభావంతో చాలా మనసులో తీవ్రంగా నాటుకుందండి దాని యొక్క ప్రతిరూపమే మా బిల్డింగ్ కానీ తారక రాముడి నిలయం అని పెట్టుకున్నామండి అలాగే సెకండ్ ఫ్లోర్లో ఈ నటరత్న కళామందిర్ అని ఆయన నటించిన 300 చిత్రాలకు గాను 240 చిత్రాలు నేను ఒరిజినల్ సేకరించానండి ఆ మహానటుడికి మనం ఎంత చేసినా చాలా తక్కువ అండి ఈ యొక్క విధంగా నేను ఆయన మీద ఉన్న అభిమానం మాకు ఆయన సాక్షాత్ దైవ స్వరూపులండి ఆయన అంతటి మహానుభావుడు మన తెలుగువాడిగా మన ఆంధ్రదేశంలో పుట్టి మన యొక్క తెలుగు కీర్తి కిరాటాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహావ్యక్తి అండి అభిమానానికి అవధుల్లేవని తన ఇంటినే తారక రాముని ఆలయంగా మార్చిన చంద్రమౌళి నికార్సైన అన్న అభిమాని అనిపించుకుంటున్నారు